బాబా ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి? ఏమి దోహా లేదు, చాలా బాగుంది. ఆయన పరిపాలన విధానం ఎవరికి చేత కాదు. ఈయన చేస్తున్న యొక్క ఈయన పెట్టిన స్కీములు కానీ, అవ్వతాతలకు ఇస్తున్న బెనిఫిట్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈయన చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టి ప్రయోగాలు చేయడం జరుగుతుంది. వాస్తవం స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే. మాకు తెలిసినంత వరకు స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే. ఎలాగంటారేమో, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న రోజులున్న పరిస్థితిని బట్టి అవ్వతాతలందరినీ కూడా ఇవాళ పాపం వాళ్ళు గుమ్మాల్లోకి వచ్చి వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ క్యాష్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ వాలంటీర్ల కోసం ఎదురు చూస్తూ పాపం ఏడుస్తున్నారండి. ఏంటమ్మా అంటే ఇలా కోర్టులో వేయటం ఆగడం వల్ల ఎన్నికల కమిషన్ ఆపారంటే, కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసి ఆపారంట అన్నారు. ఆడికేం పోయారావు అని చెప్పి తిడుతున్నారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళతో తిట్లంటే మామూలు విషయం కాదండి. దయించి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశాడండి. కొద్దో గొప్ప కొంచెం ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చెడిపోయి తెచ్చుకుంటున్నాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు. ఈ ఒక్క పెన్షన్ లాభడం వల్ల ఆ ఎలక్షన్ కమిషన్లతో మాట్లాడడం, కోర్టు విషయంలో కోర్టుకి వెళ్ళి తీసుకురావడం, వాలంటీర్లను ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తీసేస్తానని అప్పుడు చెప్పడం నేను అనలేదంటాం, ఇవాళ అది నిరూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో సహా. ఇవాళ మరి వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా బ్రతకాలి కదా, వాళ్ళు బ్రతకడం వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వటం వల్ల జగన్ గారు వాళ్ళ కుటుంబానికి ఆదర్శకులు అయ్యారు. వాళ్ళు వాళ్ళని కూడా ఇవాళ మీరు చేసిన పని ఎంత తప్పు పని చేశారంటే అంత తప్పు పని చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సూర్యచంద్రులు అయితే కనబడుతున్నారు, కానీ ఈ రాష్ట్రానికి సూర్యచంద్రులు ఎవరయ్యా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ద్వారానే ప్రజలు బ్రతుకుతున్నారు. ఇవాళ పేద ప్రజలు ఆశా జ్యోతిగా మారాడు ఇవాళ ఆయన. రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా పేరు తెచ్చుకొని ఆయనకంటే రెండు అడుగులు ముందుకే వేసి ప్రజల విషయాల్లో అన్ని సహాయ సహారాలు చెందడం, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఇళ్ళగలడం కానీ, అన్ని రకాలుగా కూడా ఇళ్ళకెళ్ళి నాయకులు సేవ చేస్తున్నారు ప్రజలకి. అందువల్ల మీ నాయకులు ఉండేవాళ్ళు, మీ కింద ఉండే నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారండి? వాళ్ళు స్వార్థాలు చూసుకున్నారు తప్పితే ప్రజా పరిపాలన అనేది చూడలేదు. కాబట్టి ఇవాళ ఈ పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు కల్లా న్యాయంగా పోరాటం ఎవరిదే అంటే జగన్ గారిదే అయింది. మళ్ళీ జగన్ సీఎం అవుతాడా? జగన్ సీఎం తప్పకుండా అవుతాడు, సమస్య లేదు అందులో. నా చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొంతమంది పార్టీ నాయకులని కొంత పార్టీలు కలుపుకున్నా కూడా జగన్ గారు మాత్రం సీఎం అవుతాడు. అలాగా మన రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడు అని పేరు తెచ్చుకుంది ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. తమ్ముడు ఒక్క నిమిషం, ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకొని ముందుకెళ్ళిన నాయకుడు ఎవరయ్యా అంటే ఒక ఎల్లంపల్లి శ్రీను గారు. ఇవాళ ఆయన జగన్ గారు ఆయన్ని నమ్మి ఆయనకి స్థానం ఇచ్చినందుకు, కల్పించినందుకు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఆయన మాట అంటే మాటగానే పేరు తెచ్చుకొని ఇవాళ జగన్ గారు చేసిన పని చాలా మంచి పని చేశారని చెప్పి కూడా జగన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మెజారిటీ దాదాపు ఇప్పుడు దాకా వేసుకుంటే ఒక 3-4 వేలు మెజారిటీలో ఉన్నాడు. ఇంకా ముందు ఇంకా టైం ఉంది కాబట్టి 5-6 వేలు మెజారిటీతో అయినా సరే చిట్ట చివరికి గెలవడానికి, ఎల్లంపల్లి శ్రీని గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవాళ జగన్ గారు నమ్మి, ఎల్లంపల్లి శ్రీని గారిని నమ్మి సీటు ఇచ్చినందుకు గెలిచి తీసుకొని వెళ్ళి సీటు ఇస్తారని చెప్పి కూడా మేము ఒక ఆత్మ జరుగుతుంది. జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడుద్ది, పేద ప్రజలకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తాడని కూడా మేము ఆశిస్తున్నాము. ఎట్లుంది వెల్లంపల్లి గారి పరిస్థితి? గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? వెల్లంపల్లి గారు 30,000 మెజార్టీతో గెలుస్తారు. బోండమ్మ గారు నేనే గెలుస్తానని చెప్తుందిగా. మరి బోండమ్మ ఏం చేశాడండి? పలానా చేశారని చెప్పమని మొన్న నేను అడిగాను. మీరు ఈ డివిజన్కి కానీ ఈ ఏరియా కానీ మొత్తం కానీ నియోజకవర్గానికి మీరు పలానా చేశాననేసి మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగండి ఏం చేశారని అడగండి అనేసి నన్ను అడిగారు. అడిగితే మీరు ఉన్నతమైన వాళ్ళు అండి, మీరు ఉన్నతమైన వాళ్ళు అండి అని మాట్లాడుతున్నారు. పలానా ఏరియాలో పలానా ఎదవరాలు రోడ్డు వేయించలేదండి. మరి ఎంత 5 సంవత్సరాలు ఒక రోడ్డు వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఒక రోడ్డు వేయించలేకపోయారు. ఎస్సీ కళ్యాణ మండపం కట్టించమనంటే ఎస్సీ కళ్యాణ మండపం తలవలేని చోట శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసి దానికి 20 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఆ డబ్బులు ఏమైంది కాదు తెలియదు. మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు విష్ణు గారి దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా ఎస్సీ కళ్యాణ మండపం ఇమ్మనేసి నేను అడిగినప్పుడు వాళ్ళు ఎమ్మటి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ మరి మెయిన్ మంచి స్థలం చూసి అక్కడ కళ్యాణ మండపం ఎస్సీ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ విషయం మాట్లాడితే మీరు ఉన్నతమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు మీరు ఏం చేశారని చెప్పమంటే పట్టాలు నేను రాగానే నేను పట్టాలు ఇస్తాను,
మళ్ళీ నేను ఓటుకు వచ్చినప్పుడు నన్ను నిలబెట్టనన్న మనిషి. మరి మేము ఎన్నోసార్లు కమ్యూనిస్టులు కానీ మేము కానీ నిర్మాణాలు ఇచ్చినా కానీ దానికి సమాధానం లేదు. ఈరోజు వచ్చి ఓట్లు వేయండి, నాకు ఓట్లు వేయండి, ఈ ఆ రేట్లు పెరిగిపోతాను, ఈ రేట్లు పెంచేస్తున్నాడు. జగన్ పెంచుతాడా? అది కేంద్రం పెంచేది. కేంద్రాన్ని అడగాలి కానీ కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు కదా, కేంద్రాన్ని అడగాలి కదా వాళ్ళు, కేంద్రాన్ని అడగట్లా. మరి ఈ పెన్షన్ పాప అమ్మాయికి ముసలోళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, మరి ఇదే పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. మరి ఈ రోజున లైన్లో నిలబడి మరి ఒకళ్ళు పెరలు సోకున్న వాళ్ళు ఉన్నారు, మరి డయాలసిస్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు మరి వచ్చి మరి సచివాలయంకి వచ్చి మరి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి అది? మరి ఈ మరి పవన్ కళ్యాణ్ ఆయన మరి ప్రశ్నిస్తానని ఈ పేదవాళ్ళని ఈ ముసలిని మరి పెన్షన్లు రాకపోకుండా చేయటమా, ప్రశ్నించటం అనేది ఇంత దారుణం అండి ఇది. మళ్ళీ ఉసిరి తగిలి ఈ రోజు ఈ ప్రభుత్వం కూలిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు అన్నవాడు కనపడకుండా పోతాడు. ఏం మళ్ళీ ఎక్కడ ఉండడం మళ్ళీ అదే హైదరాబాద్ పారిపోయే రోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడా? మళ్ళీ రెండోసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు. రైట్ బాబు, థ్యాంక్ యూ. మంచి మెజార్టీతో మళ్ళీ ఆయనే వస్తాడు సీఎంగా. బాబా, నిన్న నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దీనికి కారకులైనటువంటి కూటమిలు అభ్యర్థు కూటమి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎలా చూస్తారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉండి నాలాంటి పింఛన్లు తీసుకునే సోదరులు సోదరీమణులు అందరూ 66 లక్షల పైగా ఉన్నారండి. వారు పాపం ఇంట్లో ఉంటే ప్రతి నెల 1వ తారీఖు ఇదే రోజు 5 గంటలకల్లా వచ్చి వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు తలుపు కొట్టి మరీ పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఈ సన్నాసి వలన, ఈ దరిద్రుడి వలన మేము రేపు 4వ వెళ్ళి సచివాలయాల దగ్గర పడిగాపులు పడి టెంట్లు లేక మంచులు లేక బాధపడి మేము అడ్డం పడిపోయి సొమ్మసిల్లి పడిపోయి చచ్చిపోతే వాడికి పైశాచిక ఆనందం. మేము 66 లక్షల మంది 50% ఎబో 70% ఓటింగ్కి వెళ్ళామనుకోండి, 50 లక్షలు ఓటింగ్, 50 లక్షలు ఓటింగ్ మైనస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో 50 లక్షలు ఓటింగ్ పడింది ఏపీ లెవెల్లో. అది అంటే ఇప్పుడు మరి ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీరు వెళ్ళి ఆఫీస్లో తెచ్చుకోవాలి, మరి గత 3 నెలల వరకు తెచ్చుకోవాలి. మళ్ళీ మేము వస్తే మేము వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంటారు కదా, వాలంటీర్ వ్యవస్థనే వేస్ట్ అని గతంలో చంద్రబాబు చెప్పింది. గతంలో వారు 600 పైగా హామీలు ఇచ్చారండి, ఏ ఒక్క హామీని అమలుపరచలేదు వారు. వారు ఏంటంటే నది దాటిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు, నదిలో దాటక ముందు ఒక మాట మాట్లాడతాడు, నది దాటిన తర్వాత ఏమంటాడు, బోరా పోరా బోడిమల్లయ్య అంటాడు. అది మా మా జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు. ఆయన మేనిఫెస్టో తెమ్మనండి, వారు అభ్యర్థుల్ని పోటీ చేసే వాళ్ళని వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ మేనిఫెస్టో తెమ్మనండి, మేము కాదనం, మేము తెస్తాం. 99% పైగా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము అమలు పరిచాం వాళ్ళని తిమ్మను. తేలేరు అన్ని అబద్ధాలు వాళ్ళు, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ దగ్గరే ఉండదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో మా కార్యకర్తల జోబుల్లో ఎప్పుడూ ఉంటుంది, ఒక బైబుల్ గాను ఒక ఖురాను గాను ఒక భగవద్గీత గాను ఆయన బిహేవ్ చేస్తాడు. మళ్ళీ సీఎం అవుతాడా జగన్? 100% 175కి 175 వస్తాయి, రాసుకోమనండి. 25 పార్లమెంటు స్థానాలు వస్తాయి. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అవుతుంది, రాసుకోండి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 25,000 మెజార్టీతో గెలుస్తారు. గెలుపు ఖాయం కాకపోతే అంటే మెజార్టీ 25,000 పైగా మెజార్టీతో మా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు.